గమాండ్ ఎక్కద్దు, గర్వం ఎక్కద్దు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళెవరు కూడా మనం పాలకులం కాదు, మనం సేవకులం. హమ్ జనతా కే సేవక్ హే, హమ్ హమ్ అధికార చేనే వాలా నహీ హే, హమ్ జనతా కా సేవక్ హే. సేవా కర్నా జనతాకు, ప్రజల సేవ చేసే వాళ్ళం తప్ప మనం పాలకులం కాదు. ఆ పాల అధికారంలో ఉన్నామన్నా గమండు నెత్తికి ఎక్కించుకోవద్దు ఎవరు కూడా. పొద్దుగల లేచిన వెంటనే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికి నేను చెప్పేది, పొద్దుగల లేచిన వెంటనే గరీబోళ్ళ ఆడకట్టులా ఏం సమస్యలు ఉన్నాయని కనుక్కోవడానికి వెళ్ళాలందరూ కూడా. ఎవరి ఇళ్ళల్లో రేషన్ కార్డు లేవు, ఎవరికైతే 500 రూపాయలకే సిలిండర్ వస్తలేదు, ఎవరికి 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ వస్తలేదు వాళ్ళకు చేపియాలా, ఎవరికి రేషన్ కార్డు లేదో మనం వాళ్ళకి చేపియాలా, ఎవరికి పింఛన్ లేదో వాళ్ళకి మనం పింఛన్ కోసం తంగలాడాలా. ఎవరు మనం కాంగ్రెస్ పార్టీ అంటేనే మనం గరీబోళ్ళకు సేవ చేసే పార్టీ. ఎక్కడ గరీబోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీ అందరిలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదం పెట్టాల. దీని అందరు అన్నలు, రేపు ఎంపీటీ సెలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీ సెలక్షన్లు వస్తాయి, వార్డు మెంబర్ కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి. ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి గరీబోడు, ప్రతి మధ్య తరగతి, పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓడేయాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కడే గరీబుల పార్టీ. అది బీఆర్ఎస్ ఏం చేసాడు, 400 ఎకరాలు, 300 ఎకరాలు రైతు బంద్ చేసాడు, ఒక్కొక్కరు 30 లక్షలు 40 లక్షలు రైతు బంద్ చేసాడు. కాంగ్రెస్ పార్టీ గరీబ్ వాళ్లకు 5 ఎకర్లు 6 ఎకర్లు 7 ఎకర్లు తక్కువ భూములను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఈ రోజు రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ పుణ్యం కట్టుకున్నది. రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ అధైర్య పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6500 కోట్ల బఫర్ అమౌంట్ అంటే అదనపు డబ్బుల్ని అందుబాటులో వచ్చిండు. సో 2 లక్షల పైన ఎవరికైనా రైతు రుణమాఫీ, రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షల పైన ఉంటే ఆ 2 లక్షల పైన పైసల్ని బ్యాంకు కడితే 2 లక్షలు గవర్నమెంట్ మాఫీ చేస్తుంది. మీరేం అదే కదా. అలాగే బ్యాంక్ వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల మీ ఆధార్ కార్డు నంబర్ను తప్పించాడు, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ను తప్పించాడు. మీరేం చేయాలంటే మనమంతా అర్లీపీ గ్రామస్తులు, ఇంకా అనేక గ్రామాల నుంచి మా మల్లరెడ్డి కాక, రతన్ రెడ్డి కాక, రామరెడ్డి గారు ఇట్లాంటి, శంకరయ్య గారు అందరు అనేక గ్రామాల నుంచి వచ్చారు మా మహేంద్రన్న లాంటి, ఎవరికైతే రుణమాఫీ కాలేదు వాళ్ళు దయచేసి ఆ రుణమాఫీ కాని వాళ్ళ వివరాల్ని మాకు అందజేసిన, కలెక్టర్ సాహెబ్కి అందజేసిన, మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు అందజేసినా కూడా తప్పకుండా రుణమాఫీ అవుతుంది. ప్రతి ఒక్కరి రుణమాఫీ చేయాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరెవ్వరూ కూడా అధైర్యపడద్దు. ఇంకా 6500 కోట్లు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇంకా 9 10 వేల కోట్లు తీసుకొచ్చైనా పర్లేదు, సెప్టెంబర్ ఇంకా 10 వేల కోట్లు తీసుకొచ్చినా పర్లేదు, కానీ నేను తీసుకొచ్చి మీకు రుణమాఫీ చేస్తానో తప్పకుండా రుణమాఫీ చేస్తాను. మీరేం అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే గరీబోళ్ళకు సెప్టెంబర్ 17 అంటే మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందరికీ ఇవ్వబడతాయి. కాబట్టి దయచేసి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని ఒక పండుగ లాగా చేసుకోవాలి. పండుగ ఒక పండుగ లాగా, ఒక మంచి పండుగ లాగా మనం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఎవరు రేషన్ కార్డు లేకపోయినా రాపియాల, ఆరోగ్యశ్రీ కార్డు రాపియాల, గరీబులకు ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల రూపాయల వరకు ఫ్రీగా మీకు వైద్య సదుపాయం అందించేటువంటి స్కీమ్ వస్తున్నది ఆరోగ్యశ్రీ కార్డు. ఆనాడు సోనియమ్మ ఆశీర్వాదంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది. ఈ రోజు ఏమంటాడన్నా ఆరోగ్యశ్రీ కార్డు, గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు ఇద్దరు ఒక కుటుంబంకు, ఆరోగ్యశ్రీ కార్డు ఇద్దరు, రెండిద్దరు మీకు, రెండు తీసుకోండి. రేషన్ కార్డు బియ్యంకు మీకు రేషన్ ఇద్దరు పరిగెస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా మీకు కాంగ్రెస్ పార్టీ కుయ్ రై అనే అంబులెన్స్ పంపిస్తుంది, మన దవాఖాన జాయిన్ చేస్తుంది, ఫ్రీగా ఆరోగ్య సహాయం మీకు అందజేస్తుంది, ఉచితంగా వైద్య సదుపాయం, ముఫ్తులే ఇలాజ్ సర్వాదే కాంగ్రెస్ పార్టీ. ఆర్ రేషన్ కార్డ్ ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, హెల్త్ కార్డ్ దోనో అలగ్ అలగ్ కార్డ్ ఆపు మిల్ జాతే. ఏ కాంగ్రెస్ పార్టీ గరీబో కా పార్టీ హే, ఇస్లియే
दस साल में बीआरएस पार्टी केसीआर सरकार ने नहीं किया, केवल 8 महीने में 500 रुपए में कांग्रेस पार्टी सिलेंडर दे रहे हैं। 500 रुपए सिलेंडर देना ले बेटा, 200 रुपए 200 यूनिट करंट फ्री आई तुम लेगा। మహిళలందరూ మా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళందరికీ బస్సుల టికెట్ ఫ్రీ అక్క, అవునాక మా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు తల్లిదండ్రులకి 3 నెలలకు ఒకసారి పెట్టారు, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పోతున్నారు తల్లిదండ్రులకి, అవునాక ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పదనం, కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ, మా రైతులకు రుణమాఫీ అయింది, ఇట్లా ఇంకా అనేక రకాలైన గరీబులకు సేవ చేసేందుకు మనం సిద్ధంగా ఉన్నాం, మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎట్లా చేస్తున్నాడు, హైదరాబాద్ కోట్లాది రూపాయలు 100 కోట్ల రూపాయల భూములు అమ్మిన వాళ్ళందరి బిల్డింగ్లు కూలగొడుతున్నాయి, చెరువుని నాగానికి అర్థం చేసుకుంటా అక్రమంగా 100 కోట్ల ఉన్నటువంటి భూమి ఉన్నది, భూమి కూడా ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత పెద్దదైనా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ అని బిల్డింగ్లు కూడా పెడుతుంది. కానీ గరీబ్ వాళ్ళకి ఏం మాటిస్తుంది, గరీబ్ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు కూడా